ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు కన్నీళ్ళు విడుచుట చూచి తిని. ఎవరు కన్నీళ్ళు విడుస్తున్నారు, ఎవరు బాధపడుతున్నారు, ఎవరు ఏడుస్తున్నారు అని మన బైబిల్ గ్రంథంలోకి వెళ్తే, పాత నిబంధన యెషయా గ్రంథం 38:5 ఇజ్కియా అనే ఒక రాజుతో దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇజ్కియా అనే ఒక రాజు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు ఇజ్కియా అనే ఒక రాజు అంటే, దేవుడు చెప్తాడు ఇజ్కియాతో, ఇజ్కియా ఇక చాలు, నీవు చనిపోయే సమయం వచ్చింది, నా వద్దకు వచ్చేసే, నువ్వు ఇంట్లో ఏమన్నా సమస్యలుంటే చక్కబెట్టుకొని నువ్వు త్వరగా నా వద్దకు వచ్చేసే అని దేవుడు ఇజ్కియాని పిలుచుకుంటున్నాడు. అయితే ఇజ్కియా ఆ మాట వినంగానే వెంటనే గొడవ వైపు తిరిగి బాధపడతా, ఏడుస్తా, కన్నీళ్ళు విడుస్తున్నాడు. ప్రభువా, నేను ఎలా బ్రతికానో నీకు తెలుసు కదా, నేను నువ్వు చెప్పినట్టే బ్రతికాను కదా, నాకింకా బ్రతకాలని ఉందయ్యా, నాకింకా కొన్నాళ్ళు ఈ భూమి మీద ఉండాలని ఉందయ్యా అని ఏడుస్తూ ఉన్నాడు ఇజ్కియా. అయితే కన్నీళ్ళు చూడంగానే కరిగిపోయే దేవుడు అండి మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన వెంటనే కరిగిపోయారు. దేవుడు కరిగిపోయి, సరే ఇజ్కియా, నీకు ఒక 15 సంవత్సరాలు నీకు బ్రతకడానికి ఇంకా నీకు అవకాశం ఇస్తున్నాను అని ఇజ్కియాకి 15 సంవత్సరాలు ఆయుష్ పెంచాడు. ఆ ఆయుష్ పెంచేటప్పుడు చెప్తున్నాడు దేవుడు, ఇజ్కియా నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి నీకు 15 సంవత్సరాలు ఆయుష్నిస్తున్నాను అని చెప్పారు దేవుడు. అయితే ఫ్రెండ్స్, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నువ్వు ఏ విషయమే కన్నీళ్ళు విడుస్తున్నావో, ఏ విషయమే ఆలోచిస్తున్నావో, ఏ విషయమే బాధపడుతున్నావో, ఈరోజు నీ కన్నీళ్ళు దేవుడు చూచాను అని చెప్తున్నాడు. ఇక నీ సమస్య తీరిపోయినట్టే, నీ ఇబ్బంది తీరిపోయినట్టే, నువ్వు ఇక గట్టెక్కినట్టే, ఇక భయపడొద్దు, దేవుడు నీకు తోడై ఉంటున్నాడు. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమెన్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్.